హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హుజూరాబాద్ బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణానాయుడు తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ, కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రస్తుతానికి తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వాయిదా పడినట్లని స్పష్టంగా చెప్పచ్చు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లు అందరితో కూడా సమావేశమైంది. ఈ సమావేశంలో ఇటీవల దేశంలో ఏర్పడినటువంటి మొత్తం 35 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు, అదేవిధంగా 3 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నికల సంసిద్ధతపై చర్చ జరపడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా ఈ ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు అయితే ప్రస్తుతం ఈ యొక్క పండగల సీజన్ నడుస్తుంది, ఈ పండగల సీజన్ తర్వాత ఈ యొక్క ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఎన్నికల కమిషన్ కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేవలం ప్రస్తుతం అంటే బెంగాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒరిస్సాలో ఒకే ఒక నియోజకవర్గం, ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఈ 4 మినహా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలన్నిటి ఉప ఎన్నికలన్నింటినీ కూడా వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఈ ఎన్నికల కమిషన్ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ మళ్ళీ 6 నెలలలోపు ముఖ్యమంత్రి ఎన్నికలలో పోటీ చేసి గెలవాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఒక అబ్లిగేషన్ ఉంది, కాబట్టి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరినట్లుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. సో భవానీపూర్, మమతా బెనర్జీ పోటీ చేయాలనుకుంటున్నటువంటి భవానీపూర్ తో పాటు బెంగాల్లో ఉన్నటువంటి మరో 2 నియోజకవర్గాలు, ఏదైతే భవానీపూర్, అదేవిధంగా జాంగీర్పూర్, దీంతో పాటు భవానీపూర్ జాంగీర్పూర్, శంషేర్ గంజ్, ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, పశ్చిమ బెంగాల్లో ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒరిస్సాలో పిప్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, ఈ యొక్క నియోజకవర్గం, వీటి నుంచి మాత్రమే ప్రస్తుతానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. నామినేషన్ కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఏ విధంగా కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఒక ఇన్పుట్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో మిగతా రాష్ట్రాల్లో వేకెన్సీస్ గా ఉన్నటువంటి 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అదేవిధంగా 3 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు. సో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీలు ఈ యొక్క పండగల సీజన్ అయిన తర్వాత నిర్వహించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో పశ్చిమ బెంగాల్ లో రాజ్యాంగబద్ధమైనటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ మాత్రమే కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒరిస్సాలో 1 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పుడు జరుగుతుంది హుజూరాబాద్, అదేవిధంగా బద్దేలు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై అయితే స్పష్టత లేదు. బహుశా వినాయక చవితి పండుగ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఎన్నికల కమిషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రివ్యూ చేసిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నికల కమిషన్ రివ్యూలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గానీ చీఫ్ సెక్రటరీస్ గానీ కరోనా ప్రస్తుతానికి అయితే అదుపులోనే ఉంది. కాకపోతే అక్టోబర్ మొదటి వారంలో మళ్ళీ థర్డ్ వేవ్, కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఐసీఎంఆర్ తో పాటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వీలైన త్వరగా ముగించాలని కూడా కొన్ని రాష్ట్రాలు కోరాయి. కొన్ని రాష్ట్రాలు అయితే వాయిదా వేస్తేనే మంచిదని ఎన్నికల కమిషన్ కు స్పష్టం చేసిన కారణంగానే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సో 15 తర్వాత అంటే హుజూరాబాద్ గానీ బద్వేలు గానీ ఈ నెల చివరిలో గానీ వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారాల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ రెండు ఎన్నికలు తెలంగాణకు సంబంధించి హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బద్వేలులో ఈ ఉప ఎన్నికలు రెండు కూడా ప్రస్తుతానికైతే వాయిదా పడినట్లే అని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, కరోనా కారణంగా ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు సీఈసీ నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. రేపు ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుంది అన్నంతగా హుజూరాబాద్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ రావడం చూస్తున్నాం. గడిచిన 2 నెలలుగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా హుజూరాబాద్ కేంద్రంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవాళ రేపు రావచ్చు అనే స్థాయిలో అక్కడ క్యాంపెయిన్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హుజూరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను హుజూరాబాద్ కేంద్రంగా అనౌన్స్ చేస్తూ వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రతి మండలానికి ఇన్ఛార్జిగా ఉండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు గడిచిన 2 నెలలుగా. ఇప్పుడు తాత్కాలిక ఇప్పుడు ఎన్నిక ఇప్పట్లో నిర్వహించలేము అని చెప్పి చెప్పడంతో అధికార పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ముందుగా ముఖ్యంగా ఎన్నిక తక్షణమే జరపాలని కోరుతూ వస్తున్నారు. ఎన్నిక ఎంత తొందరగా జరిగితే తమకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటూ ఇతర రాజేంద్ర శిబిరం భావిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయం 2 రాజకీయ పార్టీలకు కూడా కొంత ఇబ్బందికరంగానే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత బ్రీతింగ్ స్పేస్ దొరికినట్టుగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా అభ్యర్థికి సంబంధించి ఒక క్లారిటీ కాలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎంపికకు సంబంధించి కొన్ని పేర్లతో ఒక లిస్ట్ ఏఐసీసీకి పంపించారు. మరి కొంతమంది అప్లై చేసుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ సూచించింది. నేపథ్యంలో చాలా మంది ఆశావాదులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఎన్నికలు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాత్రం హోరాహోరీగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడడం అనేది కొంత 2 రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బందికరంగానే భావించవచ్చు. లోపల మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక వాయిదా పడడం పట్ల సంతృప్తిగానే ఉండొచ్చు అనే భావన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ సీఈసీ అడిగిన సందర్భంలో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేము అని చెప్పినట్టుగా, ఇప్పుడు నిర్వహించలేమని లేఖ రాసినట్లుగా రకరకాల వార్తలు చూశాము. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాత, అక్కడ కరోనాకు సంబంధించిన పరిస్థితులన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాత, ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే సీఈసీ నిర్ణయం తీసుకుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎన్నిక నిర్వహణ వాయిదా పడిందని మనం భావించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా బద్వేలులో వెంకట సుబ్బయ్య అని వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎన్నిక జరగాల్సింది. నిజానికి హుజూరాబాద్ కంటే ముందే బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికకు సంబంధించి కూడా ఏర్పాట్లు రాజకీయ పార్టీ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం, దసరా వరకు కూడా దసరా తర్వాత ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందంటూ కొంత రాజకీయ వేడి 2 రాష్ట్రాల్లో తగ్గుతుందని భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.